Namaste, welcome to Pregnya Media. Megastar Chiranjeevi natinchina Acharya chitram February 4th vidudala kanundi. ఈ సినిమా షూటింగ్ దాదాపు చాలా కాలం క్రితమే పూర్తయింది. అయితే కొరటాల శివ ఇప్పటికే ఈ సినిమా పూర్తి చేసి తన తర్వాత సినిమా మీద దృష్టి పెట్టగా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా విషయంలో చిరంజీవి నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆ వివరాల్లోకి వెళితే సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా ఆచార్య. భరత్ అనే నేను సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా వేసుకుంది. చిరంజీవి వయస్సు రీత్యా ఈ సినిమా షూటింగ్ కూడా కరోనా పరిస్థితుల్లో చేయలేకపోయారు. అందుకే లెక్క ప్రకారం ఈ సినిమా మే నెలలోనే విడుదల కావాల్సి ఉన్నా వాయిదా వేసి ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే షూట్ పూర్తయి దాదాపు ఫైనల్ కాపీ కూడా రెడీగా ఉన్న తరుణంలో కొరటాలను మరోసారి ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చారని సమాచారం. సినిమా లైన్ చాలా ఫ్లాట్గా ఉందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఇటీవల విడుదలైన నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా చూసిన తర్వాత ఆ ఫీలింగ్ పెరిగిందని తెలుస్తోంది. ఆచార్య కూడా దేవుడికి దేవాలయానికి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఆచార్యకి కూడా మంచి మాస్ ఎలిమెంట్స్ కావాలని మెగాస్టార్ చూస్తున్నారట. అందుకే NTR 30 పనుల్లో బిజీగా ఉన్న కొరటాల శివని మళ్ళీ తీసుకొచ్చి స్క్రిప్ట్పై వర్క్ చేస్తున్నారట మెగాస్టార్. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని దాదాపు 25 రోజుల పాటు చిత్ర బృందం రీషూట్ చేయనుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకి తగినంత సమయం ఉన్నందున ఫిబ్రవరిలో విడుదల చేయాలనే భావిస్తున్నారట. ఆచార్యలో రామ్ చరణ్ అతిథి పాత్రగా ఉండడంతో ఈ రీషూట్లకు రామ్ చరణ్ కూడా అవసరం కావచ్చని అంటున్నారు. అయితే మరో 3 వారాల్లో RRR కోసం భారీ ప్రచారాన్ని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ అందుకు తగిన డేట్స్ కేటాయిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మణి శర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని కొనిదెల ప్రొడక్షన్స్ కంపెనీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో కలిసి నిర్మిస్తోంది. ఇక నిర్మాతగా రామ్ చరణ్ తేజ్ అలాగే నిరంజన్ రెడ్డి ఇద్దరు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ పాత్రలో కనిపిస్తారని ముందు నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.